ఆయన్ను పాము కాటేయబోతూ ఉంటే నేను వెళ్ళి కాపాడాను. ఆ పాము నన్ను కాటేసింది. ఆయన ఏదో పసరు తీసుకొచ్చి పోసేశారు. విషయం పోయింది. దాంతోపాటు నా చేయి కూడా వచ్చేసిందమ్మా. నిజంగానే దేవుడున్నాడు శీను. ఆ దేవుడు ఈరోజు నిన్ను మామూలు మనిషిని చేశాడు. డాక్టర్స్ ఆ చేయి రావడానికి చాలా టైం పడుతుందన్నారు. కానీ ఆ భగవంతుడే నిన్ను ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నీకు చేయి తెప్పించాడు శీను. అందరికీ అన్నం పెట్టిన చెయ్యి అలా అయిపోయిందని చాలా బాధపడ్డాన్రా. ఏం పాపం చేశాడని నా బిడ్డకి శిక్ష విధించావని కన్నీళ్లు పెట్టుకున్నాన్రా. నా కన్నీళ్లు చూసి ఆయన మనసు కరిగినట్టుంది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది శీను. ఈ విషయాన్ని ఎవరితో అయినా పంచుకోవాలి. తాతయ్యతో చెప్పుకునే అవకాశం లేదు. మా అక్క నన్ను పట్టించుకోవడం లేదు. ఆ దేవయ్యకి చెప్తాను. సిందమ్మా, అమ్మగారు ఎట్లా ఉన్నారు? అమ్మగారు బాగున్నారా? దేవయ్య, నీకు శుభవార్త చెప్పాలి. ఏంటమ్మ గారు అది? మన శీనుకి చెయ్యి వచ్చేసింది దేవయ్య. నిజంగా శీనుకి చెయ్యి వచ్చేసిందా? ఏంటమ్మ మీకు చెప్పేది నిజమా? నిజం దేవయ్య. నాకు అసలు కాలు చేతులు ఆడటం లేదమ్మా. నేను వెంటనే వచ్చి శీనుని చూడాలి. సిందమ్మ. అమ్మా, నువ్వు చెప్తుంది నిజమే కదా? మజాకి ఇట్లా చేయట్లేదు కదా? లేదు రాములమ్మ, నిజం. ఆనందం పట్టలేక వెంటనే మీకు చెప్పాలనిపించింది. చాలా మంచి పని చేసినావు తల్లి. నీ పూజలు ఫలించినాయి. గా దేవుడే మీ దేవుణ్ణి సల్లగా చూస్తున్నాడు తల్లి. మేము వెంటనే ఆడికి వచ్చేస్తున్నాం. సరే, తొందరగా రండి రాములమ్మ. ఏంటమ్మయ్య గారు ఇంత చిన్నదానికి అంత ఆనందపడిపోతున్నారు? ఇది చిన్న విషయం ఏంటి శీను. నీ చెయ్యి మామూలుగా రావాలని ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నానో తెలుసా? చివరికి ఎన్నాళ్ళకి నా బాధని ఆ దేవుడు అర్థం చేసుకుని నీకు చెయ్యి వచ్చేలా చేశాడు. చాలా సంతోషంగా ఉంది శీను. హలో, చెప్పు సింధు. రఘు, ఎక్కడున్నావు? ఇదిగో ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరాను. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి నీకోసమే వస్తున్నాను. నువ్వెక్కడున్నావు చెప్పు. మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను. నువ్వు అక్కడే ఆగిపో, నేను వస్తున్నాను. ఇక్కడ ఆపండి, ఇదిగోండి. నేను వస్తున్నానని చెప్పాను కదా, నువ్వు ఇక్కడ దాకా రావడం ఎందుకు? ఎందుకంటే నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నువ్వు వచ్చేదాకా వెయిట్ చేయలేను, అందుకే వచ్చేసాను. అవునా? ఏంటా గుడ్ న్యూస్? ముందు స్వీట్ తీసుకో. ఏంటో చెప్పు. శీనుకి చెయ్యి వచ్చేసింది తెలుసా? నిజమా? అవును రఘు, ఇప్పుడు తను మామూలు అయిపోయాడు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఆనందంగా ఉందంటూ కన్నీళ్లు పెడతావేంటి? ఇవి కన్నీళ్లు కాదు రఘు, ఆనందమే. ఆనందం ఎక్కువైపోయి కన్నీళ్ళు వస్తున్నాయి. అస్సలు ఊహించలేదు రఘు, శీను మామూలు మనిషి కావాలని చాలా పూజలు చేశాను, ఎందరో దేవుళ్ళకి మొక్కుకున్నాను. కానీ ఇంత తొందరగా చేయొస్తుందని నేను అస్సలు అనుకోలేదు. డాక్టర్స్ చాలా రోజులు పడుతుంది అన్నారు. అంత కాలం తననలా చూడాలి అంటే చాలా బాధేసింది. దేవుణ్ణి బాధను అర్థం చేసుకున్నాడేమో సింధు. అవును, అసలు ఉన్నట్టుండి ఇంత సడన్ గా తనకి చెయ్యాలా వచ్చింది? అదంతా ఒక మెరాకిల్లా ఉంది రఘు.
నిజమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ స్వామీజీ ఎవరో దేవుళ్ళు వచ్చి కాపాడాడు. అవును రఘు, నిజంగా ఆ దేవుడే స్వామీజీ రూపంలో వచ్చి సీనుకి చేయొచ్చేలా చేశాడు. సీను లాంటి మంచి వ్యక్తి అలా ఉండడం ఆ దేవుడు కూడా చూడలేకపోయి ఉంటాడు సింధు. అందుకే ఇంకేడిపించడం ఇష్టం లేక అతనికి చేయొచ్చేలా చేసుంటాడు. అవును రఘు, సీను లాంటి మంచి వ్యక్తికి ఏ కష్టం రాకూడదు. చదువు లేకపోయినా సంస్కారం ఉన్న మనిషి, మంచితనం మానవత్వం కలబోసిన నిలవెత్తు రూపం నా సీను. నిజంగా సీను లేకుంటే ఈరోజు నేను అసలు లేనే లేను. నీకు విషయం తెలుసా రఘు, ఈరోజు కూడా తనని చూస్తుంటే ఆ రోజు మొట్టమొదటిసారి నాకు పరిచయమైన సీనుయే కనిపిస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే మంచితనం, అదే అమాయకత్వం. నేను దిగులతో సముద్రం ఒడ్డున కూర్చుంటే వేరుశనగ పప్పు తీసుకొచ్చి తినమనిచ్చేవాడు. ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తిని అందులోనూ ఒక ఆడపిల్లని పరిచయం చేసుకున్నా ఆ సీనుయే ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తాడు. నా జీవితంలో ప్రతి మలుపులోనూ సీనుయే ఉన్నాడు రఘు. తన చెయ్యి పడిపోతే నా చెయ్యి పడిపోయినట్టు ఫీల్ అయ్యాను. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది, చాలా ధైర్యం వచ్చింది. నిజాలు తెలియక నిన్నెంత బాధ పెట్టాను సింధు. చిన్నప్పటి నుంచి అక్క అక్క అంటూ ఎప్పుడూ నా మంచినే కోరుకునేదానివి. అలాంటిది నిన్ను అవమానించి అనరాని మాటలు అన్నాను. ఇంకన్నయ్య, ఇప్పటికైనా దేవుడు నా కళ్ళు తెరిపించాడు. లేదంటే జన్మంతా నిన్ను ద్వేషిస్తూనే ఉండేదాన్ని. ఇందమ్మా, 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 ఇందమ్మా తల్లి. దేవయ్య ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. ఒక్కడే వచ్చావా? రాములమ్మ తీసుకురాలేదా? ఇద్దరు వచ్చేస్తే వాటిలో చూసుకుంటారమ్మా. ఓ, నువ్వు ఈ మధ్య పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయావుగా. పోనీ అట్టాగే అనుకోండి అమ్మా, 5,000 నోట్లోకి వెళ్ళాలంటే మా తిప్పలేమి మేము పడాలి కత్తల్లి. అంతేలే, అక్కడైతే నిన్ను ఎవరు ఏమి అనరు, నువ్వే ఓనర్వి కదా. ఇక్కడైతే ఎవరొకరు ఏదో ఒక మాట అంటారు, చేయి చేసుకుంటారు. ఆ బాధ లేకుండా హాయిగా ఉన్నావు. అట్లా అనుకునేవాడిని అయితే అన్నాళ్ళు బయటికి వెళ్ళకుండా ఈ ఇంట్లో ఎందుకు ఉండేవాడమ్మా? నా జీవితం మొత్తం దాదాపుగా ఈ ఇంట్లోనే గడిచిపోయింది తల్లి. ఈ వయసులో ఏదో సాధించేసి కోర్టు సంపాదించాలని ఆస్తులే వెళ్ళలేదమ్మా. అయినా సంపాదించి మాత్రం మేమేం చేసుకుంటాం చెప్పు. బతికినంతకాలం కష్టాలు పడకుండా ఉండాలని మా తిప్పలేవో మేము పడుతున్నాం, అంతే తల్లి. సర్లే దేవయ్య, నీకు అవకాశం ఉంది. కోపం వస్తే వెళ్ళిపోతావు, మేము అలా వెళ్ళిపోలేంగా. అది సరే, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? మీకు శుభవార్త చెప్పాలని వచ్చానమ్మా. ఏంటది? మన సింధు తల్లి భర్త సీనుకి చెయ్యి వచ్చేసిందమ్మా. అవునా? నిజంగానా? అవునమ్మా, ఇదివరకట్లాగే చెయ్యి మామూలు అయిపోయింది. ఎలా వచ్చింది? ఏదైనా సర్జరీ లాంటివి చేశారా? దేవుడే కాపాడాడమ్మా. డాక్టర్లు అయితే ఆ చెయ్యి రావడానికి చాలా కాలం పడుతుందని చెప్పారు, కానీ భగవంతుడే సింధుతల్లి బాధ చూడలేక దేవుడి సమక్షంలోనే చెయ్యి వచ్చేలా చేశాడు. ఏం జరిగిందో ఏమైందో తెలియదు, కానీ ఒక సాధువు చేసిన పసర వైద్యం వల్ల శీనుకు చెయ్యి తిరిగి వచ్చేసింది. ఈ వార్త తెలియగానే ముందు నీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. ఎందుకంటే సింధుతల్లికి ఎవరో మంచి జరిగితే ఆనందించే వాళ్ళు మీకంటే ఇంకెవరుంటారు చెప్పండి. నేను ఆనందిస్తానని నువ్వెలా అనుకున్నావు?
నాకు సింధు అంటేనే పడదు, అందుకే కదా దాన్ని ఇంటి నుంచి బయటికి పంపించేశాను. ఇప్పుడు దాని భర్తకి చేయొస్తే నేను తెగ ఆనందిస్తానా? అయినా ఇదేదో పెద్ద విషయం అయినట్టు ఇంత దూరం పరిగెత్తుకుని వచ్చి చెప్పాలా? నువ్విద్దరు నన్ను చూడటానికి వచ్చావనుకున్నాను, కానీ ఆ సింధుకి మంచి జరిగిందని చెప్పడానికి వచ్చావా? అమ్మా, ఈ వార్త నీకు నిజంగా ఆనందం ఇవ్వలేదా? లేదు. అయినా శత్రువుకి మంచి జరిగితే నాకు ఆనందం ఎలా ఉంటుంది? అలా అనకమ్మా, సింధు తల్లి నీకు శత్రువు కాదమ్మా. ప్రపంచంలో ఏదైనా మాసిపోవచ్చు, కానీ అక్క చెల్లెల మధ్య అనుబంధం మాత్రం మాసిపోదమ్మా. ఎంత గొడవ జరిగినా, ఎన్ని మాట్లాడుకున్నా, ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు అక్క చెల్లెల మధ్య జరిగిన ఒకటంటే ఒకటేనా మంచి జ్ఞాపకం వస్తుంది. ఆ ఒక్కటి చాలమ్మా తోబుట్టును కలపటానికి. ఇక్కడెవరూ ఆవిడతో కలిసిపోవాలనుకోవడం లేదు దేవయ్య. ఒకవేళ తననుకున్నా నేనైతే సిద్ధంగా లేను. అసలు నేను వీలైనంత వరకు సింధుకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. అలాగైతే మరి నువ్వు కారు దిగి సింధమ్మ కోసం కారు ఎందుకు పంపించావమ్మా? నేనేం పంపించలేదు, ఆ డ్రైవర్ గాడే నాకు చెప్పకుండా తీసుకెళ్లాడు. పోనీలే అమ్మా, అలాగే నీ నుంచి సింధు తల్లికి సాయం అందింది, అది చాలు. మీ మనసులో దాచుకున్న ప్రేమాభిమానాలు ఏదో ఒక రోజు బయటకు వచ్చి మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరిని కలుపుతాయమ్మా, ఆ నమ్మకం నాకుంది. వస్తానమ్మా. సింధు, కంగ్రాచులేషన్స్. నీకు ఎప్పుడు మంచి జరుగుతుంది, దేవుడు నీకెప్పుడు అండగానే ఉంటాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. మమ్మీ మమ్మీ, ఒక్క నిమిషం. తప్పకుండా ఆ ఫోన్ తర్వాత ముందు నేను చెప్పేది విను. ఏమైంది నీకు? అదెంత అర్జెంట్ ఫోన్? నీకు తెలుసా ఇప్పుడు నేను అంతకంటే అర్జెంట్ విషయం నీతో మాట్లాడాలి. ఏంటది? మన రవి వాళ్ళ అన్నయ్య చెయ్యి మామూలు అయిపోయిందంట తెలుసా? అవునా? ఎలా? ఎలానో తెలీదు, చెయ్యి అయితే వచ్చింది. సరే, చెయ్యి వస్తే వచ్చింది. అదేదో పెద్ద కొంపలు మునిగిపోయే వార్తలాగా వచ్చి చెప్పాలా? అవతల ఎంత అర్జెంట్ కాల్ మాట్లాడుతున్నాను. అంటే నీకు ఇది ఇంపార్టెంట్ అనిపించడం లేదా? నాకేమలా అనిపించడం లేదే. ఆయన గారికి చెయ్యి పనిచేయడం లేదు కాబట్టి ఆ సింధు మన దగ్గరకు వచ్చి డబ్బులు కావాలని దేబిరించింది. ఇప్పుడు గనక ఆయన చెయ్యి వచ్చింది అంటే ఇక ఊరుకుంటుందా, రెచ్చిపోతుంది. దాని పొగరు తగ్గేలోగా దేవుడు బాగా చేశాడు అనుకుంటుంటే ఈలోగానే ఆ చెయ్యి వచ్చేసిందమ్మా. అదే నాకు చాలా బాధగా ఉంది. ఇక సింధుని పట్టుకోవడం చాలా కష్టం. వాడికి చెయ్యి వచ్చినా వాళ్ళ బతుకులేవైనా మారతాయా చేస్తాయా? ఎలాగైనా వాడు ఆటో నడుపుకుని బతకాల్సిందే, ఆ సింధు అయినా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాల్సిందే. వాళ్ళు జన్మంతా కష్టపడినా మానస్థాయికి ఎదుగుతారా? ఏమైంది, ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నారు? అదే రవి, మీ అన్న చెయ్యి మామూలు అయిపోయిందట కదా, తెలుసా? అవును. చూసావా, కనీసం నీకు ఆ విషయం చెప్పని కూడా చెప్పలేదు. చెయ్యి లేనప్పుడైతే డబ్బులు కావాలి అని అడిగి మనం డబ్బులు ఇవ్వలేదని హంగామా చేశారు. ఇప్పుడు కనీసం నీకు ఫోన్ అయినా చేసి చెప్పారేమో చూడు. మీ అన్నయ్యకి చెయ్యొచ్చిన విషయం తెలుసుకొని మన శైలు ఎంత ఆనందంగా వచ్చి చెప్తుందో చూడు. వాళ్ళకి మంచి జరిగింది అని మనం ఆనందించడమే తప్ప వాళ్ళు కనీసం నిన్ను మనిషిగానే గుర్తించారు చూడు. మరి ఇంతకుళ్ళ మనుషులకి. అంతేనమ్మా, పెళ్ళైన మొదటి రోజు నుంచి చూస్తున్నాను కదా, ప్రతి విషయంలోనూ వాళ్ళు మమ్మల్ని అలాగే చూస్తున్నారు. అసలు ఇన్ని మరీ పక్కన పెట్టి మాట్లాడతారు. అయినా పర్వాలేదులే, మా బావగారికి చెయ్యి బాగైందిగా, అది చాలు. వీలు చూసుకొని ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఎందుకు చూడాలి? ఏ, మనకేమైనా చెప్పారా వాళ్ళు? లేదుగా, అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? ఏం అవసరం లేదురే. పోనీ వెళ్ళిరా రవి,
లేదంటే మళ్ళీ ఏదైనా ఫీల్ అవుతారు. ఇందులో ప్రత్యేకంగా చూసి రావడానికి ఏముంది? డాక్టర్స్ అప్పుడే చెప్పారు కదా ఏదో రోజు చెయ్యి తిరిగి వస్తుందని. ఆ రోజు చెప్పారు, ఈరోజు వచ్చింది. అంతే, దాంట్లో ఏముంది? అయినా ఇప్పుడు మనం వెళ్తే ఆ రోజు రాని వాళ్ళు ఈ రోజు ఎందుకు వచ్చారు అంటారు. అలా మాటలు పడ్డం నాకు అవసరమా? నీకు అవసరం లేదు రవి. ఆ ఇంటికి సంబంధించిన ఏ విషయం కూడా నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆ ఇంటి కొడుకు అని ఎప్పుడో మర్చిపోయావు కదా. నేను మర్చిపోవడం కాదంకుల్, వాళ్ళే మర్చిపోయారు. అవసరానికి నేను గుర్తుకొస్తాను తప్ప అవసరం తీరాక అసలు గుర్తుకురాను. అవునా? ఎన్ని అవసరాలు తీర్చావు రవి ఇప్పుడు దాకా? నీ తల్లి చావు బతుకుల మధ్య నుండి నీకోసం కలవరుస్తుంటే అక్కడ నీ అవసరం ఉండి కూడా వెళ్ళలేదే, మర్చిపోయావా? నీ అన్నకంత పెద్ద యాక్సిడెంట్ అయి చావు బతుకుల మధ్య ఉంటే ఓ తమ్ముడిగా ఆ ఇంటి బిడ్డగా అప్పుడు నీ అవసరం వాళ్ళకుంది. ఆ రోజు వాళ్ళకి సాయపడ్డావా? లేదుగా. ఏ బాధ్యతలు నెరవేర్చని వాడిది? ఈరోజు నీకు ఫోన్ చేయలేదని అంతగా ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు నిజం తెలిసింది కదా, మరి నువ్వెందుకు వెళ్ళి మీ అన్నయ్యని పలకరించావు? ఏ, నీ గొప్పతనం తగ్గిపోతుందని ఫీల్ అవుతున్నావా? వాళ్ళు చెప్పకుండా వెళ్ళి పలకరిస్తే నిజంగానే రవికి అవమానం జరుగుతుందండి. అక్కడ చెయ్యి వచ్చిందని ఆనందంలో ఉన్నారు, ఎలా పడితే అలా మాట్లాడతారు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఆనందంగా ఉంటే మాట్లాడరే, బాధలో ఉంటే ఒక మాట అంటారేమో. అయినా సొంత వాళ్ళకు మాట అంటారని అవమానిస్తారని మొహం చూడకుండా వెనక్కి తగ్గే మనిషిని నిన్నే చూస్తున్నాను రవి. మీ అన్నయ్య నీ కష్టాలని బాధల్ని పంచడానికి ఇష్టపడడు, కానీ సంతోషాన్ని మాత్రం నీకు పంచడానికి ముందుంటారు రవి. ఏ మనిషి అయినా పట్టుదలలు, అహాలు, కోపాలు, గొప్పతనాలు చూపించాల్సింది బయట వాళ్ళ దగ్గర, కానీ సొంత అన్నదమ్ములు అక్కచెల్లెల దగ్గర కాదు రవి. పెళ్లిళ్ళకు ముందు అన్నదమ్ములుగా ఉండి పెళ్లి తర్వాత దాయాదులుగా మారకూడదు రవి. ఆ విషయం తెలుసుకో. ఏంటి డాడీ, మీరు ప్రతిదానికి నా భర్తనే తప్పు పడతారేంటి? ఆయన అక్కడికి వెళ్ళి అవమాన పాలు కావటం నాకు ఇష్టం లేదు. ఆయన ఇప్పుడు తీరిక చేసుకుని వెళ్ళి వాళ్ళన్నని అభినందించడం వల్ల ఒరిగేదేం లేదు. అవునంకుల్, మీరెంత చెప్పినా నేను వెళ్ళట్లేదు, వెళ్ళను కూడా. అమ్మా అమ్మా, ఏమైంది ఏడుకుండదు? పెద్దయ్య గారు లేవలేకపోతున్నారమ్మా. ఏంటి? అవునమ్మా, కాఫీ ఇద్దామని వెళ్ళి చూస్తే ఒళ్ళంతా కాలిపోతుంది, ఎంత లేపినా లేవట్లేదమ్మా. అవునా, పద. తాతయ్య, తాతయ్య, అయ్యో వెళ్ళంతా ఇలా కాలిపోతుంది. తాతయ్య, తాతయ్య, హలో డాక్టర్ గారు, తాతయ్య గారికి బాగా జ్వరంగా ఉందండి, మీరు ఒకసారి వచ్చి చూస్తారా ప్లీజ్ అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. రండి డాక్టర్ బాబు.
కాసేపట్లో టెంపరేచర్ నార్మల్ అవుతుంది. కానీ ఆయన ఏదో టెన్షన్తో బాగా బాధపడుతున్నారు. బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతుంది. వీలైనంత వరకు ఆయన్ని కాస్త ప్రశాంతంగా ఉండేలా చూడండి. ఈ వయసులో బీపీ అంత ఉండటం మంచిది కాదు. ఈ టాబ్లెట్స్ ప్రతి 4 గంటలకి ఒకసారి వేయండి. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఏంటి తాతయ్య ఇది? ఈ వయసులో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటారనుకుంటే నా వల్ల ఇంత ఇబ్బంది వచ్చింది ఏంటి తాతయ్య? అమ్మా ఇందు తాతయ్య ఏడుస్తున్నావా తల్లి? ఏడవకురా. లేదు తాతయ్య, నేనేమి ఏడవట్లేదు. మీరు నవ్వుతూ ఉండాలనే కదమ్మా నేను బతుకుంది. మీ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేనమ్మా. తాతయ్య మీరు ఇలా అయిపోవడం నేను చూడలేకపోతున్నాను. దయచేసి మీరు మనసులో ఏ దిగులు పెట్టుకోకండి. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. ఏ ఆస్తులు లేకపోతే మనం బ్రతకలేమా? ఆస్తులే కాదురా, అన్నం లేకపోయినా బతకచ్చు, కానీ పరుగు పోయాక బతకడం చాలా కష్టంరా.